తోటితో షికారు కోరేది కుర్రకారు మాటే ఖరారు మాదంట జోరు మా సాటిరారు ఎవరు కలిసే లేడీ జోడి తెలిసే వాడి వేడి వేసై హాటు సైట్ నైట్ బీటు స్వీట్ రూటు వదలకోయ్ అలకల కులుకుల చిలకల కొలికిని జల్సా హుషారు షీతో షికారు కోరేది కుర్రకారు మాటే ఖరారు మాదంట జోరు మా సాటిరారు ఎవరు मैंने प्यार किया वो चलिया ना सकिया राधा ने कुदया मनसिया अनसुया मैंने प्यार किया वो चलिया ना सकिया राधा ने कुदया मनसिया अनसुया रे कुन्नदी बिचेंदुकु सोकुंदी इच्चेंदुकु वयसुन्नदी वच्चेंदुकु మనసుంది నెచ్చేందుకు చేసై నీలవేణి పాలబోణి పూలబోణి చదువుకో మధువుల పెదవుల మద నుడి సిలబసు జల్సా హుషారు శీతో షికారు కోరేది కుర్రకారు మాటే ఖరారు మాదంట జోరు మా సాటిరారు ఎవరు జల్సా హుషారు శీతో షికారు కోరేది కుర్రకారు మాటే ఖరారు మాదంట జోరు మా సాటిరారు ఎవరు పంప పంప పం bim bam 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 ram bam 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 అందం నిలబడదా నా కోసం క్యూలోనా అద్దంలో ఫేసు చూసావా ఎప్పుడైనా అందం నిలబడదా నా కోసం క్యూలోనా అద్దంలో ఫేసు చూసావా ఎప్పుడైనా ఫైటింగులో మేకింగుని డాన్సింగ్ కు డార్లింగుని ఉస ఎక్కువ పస తక్కువ విసురింక తగ్గించవా విందే అందుకుంటా అందెమంటే ఉందరుంటా ఆపబోయ్ అరుపుల బిరుపుల అలసట తెలిసెను జల్సా హుషారు శీతో షికారు కోరేది కుర్రకారు మాటే ఖరారు మాదంట జోరు మా సాటిరారు ఎవరు కలిసే లేడీ జోడి తెలిసే వాడి వేడి వేసై హాటు సైట్ నైట్ బీట్ స్వీట్ రూట్ వదలకోయ్ అలగల కులుకుల చిలకల కొలికిని జల్సా హుషారు శీతో షికారు కోరేది కుర్రకారు మాటే ఖరారు మాదంట జోరు మా సాటిరారు ఎవరు కమా జల్సా హుషారు శీతో షికారు కోరేది కుర్రకారు మాటే ఖరారు మాదంట జోరు మా సాటిరారు ఎవరు వదిలే నీ డిస్కో పాట కంటే తరు ఉస్కో మోతే నయం అబ్బా ఏమిటిగా నిద్రమగుంత దోల్చున్నావా ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను కారు ముందుకు సాగదే కారు ముందుకు బాగానే సాగుతుంది నువ్వే గురకతో వెనక్కి లాగేస్తున్నావు గొంతులో ఏమి ఫిట్టింగ్ చేసింది అదే అమెరికా మేక్ అండి కారు స్టార్టింగ్ తోటి గురక స్టార్టింగ్ అయిందండి ఇంజిన్ ఆగింది కానీ అమ్మగారి ఇంజిన్ ఆగనేదండి నన్ను చూస్తూ నడిపితే కారు ముందుకు ఎలా వెళ్తుంది ముందుకు చూడరా ముందు ఇష్టపోడ నువ్వు క్రితం సంక్రాంతి నుంచి వీళ్ళకి బీట్ కొడుతున్నారు ఏమైనా పని జరిగిందా రే సత్యరాజు అసలు విషయం ఏమిటంటే మీ పక్కింట్లో ఒక ముసలిది ముసలాడు అద్దెకి దిగారా అది చెప్పడానక ఇంత ఒగుర్చుకుంటూ వచ్చా అది కాదురా వాళ్ళతో పాటు ఒక చిలక లాంటి అమ్మాయి కూడా వచ్చింది
అదర బెదర ఒకటే దురద. కొంచెం మన వైపు తిరగడానికి ఏం చేస్తే బాగుంటుంది? మొహం కనబడలేదురా. నాకు మొఖం ఒక్కర్లేదు, కనిపిస్తున్న పొజిషన్ ఓకే. రేపు బుల్లబాయ్, నేను ఒక లవ్ లెటర్ ఇస్తాను, తీసుకెళ్ళి ఇస్తావా? నీకెందుకు ఆ శ్రమ? అదేదో నేనే రాసి నేనే ఇచ్చుకుంటాను. అదే వద్దంటున్నాను, మనలో కాంపిటీషన్ ఉండకూడదు. నేను చెప్పింది అదే. లేచింది లేచింది రోయ్. నువ్వు నీ మంద ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆసనాలమ్మా, యోగాసనాలు వేస్తున్నావు కదరా. ఏంటి కొంగాసనమా? అవును పిన్ని, ఒంటి కాలు మీద ఈ ఆసనం వేస్తే గ్యాస్ పోతుందట కదరా. చెయ్. ఎవరది? ఎవరు? అరే ఎవరబ్బా ఇంతసేపు ఆసనాలు వేస్తున్నావమ్మా, ఒక్క పిట్ట కూడా కనిపించలేదు. పిట్టలు కూడా వాళ్ళ ఉంచరా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా దొంగలు దూరారేమో. ఊళ్ళో ఉన్న దొంగ మేడం అంతా ఇక్కడే ఉన్నారు, వేరే దొంగలు ఎలా వస్తారు? అయ్యో, వీళ్ళ లాంటి వాళ్ళు కాదు పిన్ని. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. రే, ఆసనాలు వేయకుండా నేడు గ్యాస్ పోయిందిరా. రే, ఏమైనా మీ అమ్మగారికి నీ స్నేహితులంటే గొప్ప అభిప్రాయం కదూ. నువ్వంటే మరీన్రా. నేను చెప్పింది అదే. రే రే రే, చూద్దా. బయట పనుంది, ఆ అమ్మాయిని చూసి ఒక్క స్మైల్ కొట్టాలనుకున్నాను, అమ్మ వచ్చి చెడగొట్టేసింది. అలాగే నువ్వు వెళ్ళు, మేము ఒక 4-5 స్మైల్స్ కొట్టుకొని వస్తాం. నాకు అర్జెంటుగా పనుందిరా, బయటికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పని చూసుకో, మేము రిలాక్స్ అవుతాం. మీరెవరు కదలరా? నో. రిలాక్స్ అవుతారా? సరే అమ్మా. మథురా నగరిలో మథుర స్వరాలలో మథురా నగరిలో మథుర స్వరాలలో. ఏమిటిది, ఎవరిని నిద్రపోనివరా? సచ్చినోళ్ళారా? నిద్ర కోసమే పిన్ని గారు. ఏంటి ఈ గోళ? గోళ కాదమ్మా, సంగీత మాల. అన్నం తిని పడుకునే ముందు 4 రాగాలు తీసి పడుకుంటే రోగాలు రావని యోగరత్నావళిలో చదివాం కదరా. అవును. నోరు మూసుకుని కిక్కురు మనకుండా పడుకోండి, లేదా ఈ ఇంటి గర్భ దొక్కనే ఉను. మీ బాబు దుబాయ్ ఇంటూ పోయాడు, నువ్వేమో ఈ దూబ్రా చేద్దాం ఎంటేసి తిరుగుతున్నావు. పడుకోండి నోరు మూసుకుని. ఒరే సత్యరాజు, మీ అమ్మ దుబాయ్ అంటే గుర్తొచ్చింది, ఈ అమ్మాయి బొంబాయి నుంచి వచ్చిందని పేపర్ కురాడి బోగట్ట. ఎందుకు వచ్చినట్టు? అలికిడైంది లగన్ రాయ్. బాత్రూంలోకి వెళ్ళింది, స్నానానికి ఎలా ఉందిరా? అయితే వెళ్ళి చూస్తే పోలా? అయితే ముందుగా నేనే వెళ్ళి చూసేస్తా. రండి. స్నానం చేస్తుంది, తప్పకురా. తిరిగి వచ్చేప్పుడు తడిబట్టలతో చూడాలి. ఇదిగో నువ్వు తడిబట్టలతోనే చూడు, మేము తడిగా బాత్రూంలోనే చూస్తాం. ఆగని ఆగని. ఎక్కడికి? ముందు మెదర్ వెళ్తాం, మేము వచ్చాకే మీరు. ఓకే ఓకే, గుడ్ లక్. ఓకే ఓకే అని గుడ్ లక్ గురించి చూడడం కాదు, ఎవరైనా వస్తే వెంటనే మాకు సిగ్నల్ ఇవ్వండి. నువ్వు వంగు, నేను ఎక్కుతా. నువ్వు ముందు నువ్వు పక్కగా ఉన్నావు, ఎంత గురువు ఉన్నారా నాయన? అమ్మో కనబడింది.
నేను చూసావా? ఎవరురా? ఏమిట్రా, మేము చూడక్కర్లా, మీరు చూసిన చాలు, ఇక్కడ ఉండండి. మేమేంకా చూడలేదు, సున్నం పడత మొహం నువ్వును. ఇదిగో ఈసారి ఎవరు వచ్చినా మీరేం సిగ్నల్ ఇవ్వట్లేదు, నోరు మూసి కూర్చోండి. బోర్డు మరో మొహం నువ్వును. ఇక్కడ కదరా, అక్కడ. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ఏ పిశాచి పీడ రాకుండా చూడు తండ్రి. ప్రకీర్తి ప్రదాయం శ్రీ ఆంజనేయం. వాళ్ళు ఎవరు వచ్చేస్తారు, త్వరగా పోనీరా, పోయిరా బాబు, నాకు కనిపిస్తారా, పోనీరా. ఇదేంట్రా, నలుగురు సినిమా హీరోలు లాంటి కుర్రాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీసం హలో అయినా చెప్పకుండా వెళ్తుందేంటి? పతివ్రత, ప్రతి అడ్డమైన ఉడతలు బట్టే మొహాలు చూస్తుందా? నన్నంటే బాయ్ మిస్టేక్ మిస్ అయింది. జాగ్రత్తగా ఉండాలి, చాలా వేస్తే పోతుంది. రే బుల్లబ్బాయ్, ఆ ముసల్దాన్ని మనం లైన్ లో పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు ముసల్దాన్ లైన్ లో వేసుకో, ఆ అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం. అబ్బా చెప్పేది వినండిరా, ముందు ఆ ముసల్దానికి బ్రాకెట్ వేస్తే ఆ అమ్మాయి మన చేతిలోకి వచ్చినట్టే. ఎలా వేస్తావు బ్రాకెట్? అది కాదురా, మనం నలుగురం ముసల్దాన్ దగ్గరికి వెళదాం, మామగారు అని బోరుని ఏడ్చేద్దాం. ఏమైంది నాయన అంటుంది కదా, చచ్చిపోయిన మా మామగారు అచ్చం మీ పోలికే మా అమ్మగారు. ఇలాగే ఆవిడ బొట్టులో పడిపోద్ది, మన ఇంట్లో కలబడిపోతాం. ఐడియా బాగుంది. రే నలుగురు మాత్రం వద్దురా, ఎందుకంటే నిన్న బాత్రూమ్ కూడా ఎక్కినప్పుడు మమ్మల్ని ఇద్దరిని గుర్తుపట్టిందేమో నాకు డౌట్. అవును రే, అలా గుర్తుపట్టుంటే కొంప ముని. నిన్న నువ్వు గోడ ఎవతలే కదా ఉన్నావు, నువ్వే వెళ్ళు. ఐడియా నీదేగా, ప్రొసీడ్, కమాన్. నీకెందుకు, ధైర్యంగా వెళ్ళు, బయట మీ కాపలా ఉంటాం, నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ పని పూర్తి చేయి. ప్రస్తుతం ఇంట్లో ముసల్ది ఒక్కటే ఉంది, ఎవరో రాకముందు నువ్వు ఇల్లు పట్టుబట్టి. నువ్వేం జరగద్దు, నీ దెబ్బక ముసల్ది ఫట్ మనాలి. ఓరి దేవుడు, పెళ్ళొకరా బెల్ గట్టిగా తలుపు తీసి లోపలికి పో. పుల్లబ్బాయ్, తేడా వచ్చింది, లగిద్దట్రాయ్. ఎవరు రాకముందే నీ పని కాలం చేసుకుంటావా? నిప్పు లాంటి ఆడదాని రా, నేను కూడా చీరేస్తాను. ఆ ముసల్ని పొరకు వచ్చిన అమ్మోరులా కట్టట్టుకున్నా వెంట పడితే నన్ను వదిలేసి వచ్చేస్తారా? మేం కూడా ఉన్నాం అనుకో, మన అందరి పొరుగు పోతుంది కదా. యా దట్స్ కరెక్ట్. యా అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదా, అది నన్ను నరికేసి ఉంటే? నరకలేదు కదరా, నరికుంటే చూసుకునే వాళ్ళం. ఏంట్రా చూసేది, నరకడమా? ఎందుకు నా నచ్చ పెడతావు, మా బామ్మలా ఉంది, బుట్టలో వేసుకుంటాను, నువ్వేగా చెప్పావు. యా ఐడియా నీదేగా. ఐడియా నాది కాబట్టి రిస్క్ కూడా నాదేనా? అది గొడవ అనుకోలేదురా, ఆ ముసల్దాన్ని కాకాబడుతున్నావు అనుకున్నాం. పోండ్రా, నాకు అసలు ఈ గొడవ వద్దు. సత్యరాజు, ఇంత జరిగాక మనం వెనకడుగు వేయకూడదు. మన పక్కింట్లో దిగిన రోజే అమ్మాయి మనం సొంతం అనుకున్నాం, మనం పెళ్లి చేసిన తీరాలి. మనం అంటావేంట్రా, మన నలుగురు ఎలా చేసుకుంటాం? అయితే పంచపాండవులు నలుగురేగా సతీ సావిత్రిని పెళ్లి చేసుకోలేదా? సతీ సావిత్రి కాదురా, సతీ సక్కుబాయ్, ఏదో ఒక బాయ్. అంటే మన నలుగురు ఉమ్మడిగా పెళ్లి చేసుకుంది అంటావు? ఉరక, మనం అంటే మన నలుగురిలో ఎవరో ఒక్కరే. అది ఎవరు?
ఓకే మీకెందుకులేండి ప్రాబ్లం నేనే చూసుకుంటాను అబ్బో ఏం త్యాగరాజురా నువ్వేం కష్టపడక్కర్లేదు మేము చూసుకోగలం చూసుకుంటే మన నలుగురులోనే చూసుకోవాలి ఐదో వాడు ఎంటర్ అవ్వకుండా ఒక కన్నే సుంచాలి ఒక్కన్నేంటి ఆ అమ్మాయి కోసం నా రెండు కళ్ళలో నేత్రదానం చేస్తాను ఈ శనిగుట్టు ఊర్ల క్షణం కూడా ఉండను మధురా నగరమా ఇది మదప్పిచ్చి నగరం రాత్రులు తలుపులు కొట్టడం విన్నాం గానీ ఈ ఊర్ల పట్టపగల తలుపులు కొడుతున్నారు దొంగ సచిన యుద్ధం మొదలైంది బుష్షు సద్దాముల మధ్య ఏమిటానమ్మా నిన్న ఈ వయసులో ఎవడే రేపు చేస్తాడు కట్టుకుని నేనే నిన్ను ముట్టుకోవటానికి భయపడతాను నిన్నెవడని ముట్టుకుంటే మాడి మాసి అయిపోడు అది ఇంచులో తప్పించుకున్నాడు యాదవ ఏటు పడి ఉంటే తల తిరిగుండేది ఎవరన్నానమ్మా చూడు తల్లి నా మాట విను ఈ ఊరు వాళ్లకు నాకు నచ్చలేదు వెళ్ళిపోదాం పదా ఏమిటానమ్మా నువ్వనేది శరత్ అన్నయ్య గురించి తెలుసుకోవద్దా అన్న ఏమయ్యాడో వెతకక్కర్లేదా వెతకద్దు అని నేను చెప్పలేదమ్మా మన ఊరు నుండే మన ప్రయత్నాలు మనం చేయొచ్చు కదా ఊరు కాని ఊర్లు ఎందుకు చెప్పు శరత్ అన్నయ్య గురించి తెలుసుకోవాలంటే ఈ ఊర్లో ఉండక తప్పదు చూడు నీకు భయంగా ఉంటే ఒక పంచి తాతయ్యతో కలిసి నువ్వు ఊరెళ్ళిపో నాకెవరు తోడక్కర్లేదు అన్నయ్య జారు తెలిస్తే చాలు అంతవరకు నేను ఈ ఊరు నుండి రాను నాయనా శరత్ రాక రాక నువ్వు ఈ ఊరే రావాలా ఎక్కడికి వెళ్ళావురా బాబు ఎవరమ్మా నేను బొంబాయి నుంచి వస్తున్నాను కొన్నాళ్ల క్రితం శరత్ అని మీ ఇంట్లో ఉన్నారే ఆయన మా అన్నయ్య నీ పేరు మాయ కదూ అవును రామ్మా లోపలికిరా ఎప్పుడొచ్చావు బొంబాయి నుంచి రెండు రోజులైందండి ఒక్కదానే వచ్చావా నాయుడుపేట దాకా ఒక్కదాన్నే వచ్చాను అక్కడి నుంచి మా తాతగారిని నానమ్మని తీసుకొచ్చానండి దేని గురించి వచ్చావమ్మా ఊరికే మా అన్నయ్య కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నాడు కదా చూద్దామని కూర్చోమ్మా పర్వాలేదండి నాకు సాయం చేస్తారా మా అన్నయ్య ఇక్కడి నుంచి నాకు రాసిన ఉత్తరం ఇది ఇందులో ఎవరి గురించి రాశాడో చూసి చెప్పగలరా చెల్లెమ్మకి అన్నయ్య శరత్ ఆశిస్సులు అమ్మ ఎలా ఉంది నేను ఇంకా రాలేదని కంగారు పడుతున్నాను అమ్మ లాంటి మరో అమ్మని ఇక్కడ చూశాను కన్న కొడుకు కోసం కలవరిస్తున్న తల్లి ఆ తల్లిని సుఖపెట్టాలని తల్లికి కనకాభిషేకం చేయాలని కలలు కన్న కొడుకు ఇప్పుడు ఈ ఉత్తరం ఆయన నుంచి రాస్తున్నాను నన్ను ఎంతో అభిమానంతో ఆమె కొడుకు కంటే ఎక్కువగా చూస్తున్నారు అందుకే నేను రావటం ఆలస్యమైంది ఇందులో నా గురించి మా అబ్బాయి ఆనంద్ గురించి రాశాడమ్మా ఆనంద్ ఇప్పుడు ఎక్కడున్నాడు బొంబాయిలోనే కదా ఉన్నావు మా ఆనందని ఎప్పుడు చూడలేదా లేదు రామ్మా ఇదే మా ఆనంద్ రూము మీ అన్నయ్య కూడా ఇక్కడే ఉండేవాడు ఇదిగో ఇదేనమ్మా మా ఆనంద్ ఫోటో మీ అబ్బాయి కాకుండా మా అన్నయ్యకి ఇంకెవరైనా స్నేహితులు ఉన్నారా నాకు తెలిసి ఎవరు లేరు లైబ్రరీకైనా వెళ్తుండేవాడు తిరిగి వచ్చి గదిలో కూర్చుని చదువుకునేవాడు ఇదిగో ఈ పుస్తకాలు ఆ సూట్ కేసు ఇవన్నీ శరత్వే అన్ని ఇక్కడే ఉంచేసి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు తను ఎక్కడికి వెళ్తుంది ఏమైనా చెప్పాడా మళ్ళీ వస్తానని చెప్పెళ్ళాడు కానీ రాలేదు ఏ బొంబాయి రాలేదా లేదు సంవత్సరం అయ్యింది అన్నయ్య ఏమయ్యాడు ఎక్కడున్నాడు జాడు తెలియలేదు సంవత్సరం నుంచి కనబడడం లేదా ఏమయ్యాడు అది తెలుసుకోవడానికి ఈ ఊరొచ్చాను నీకు అభ్యంతరం లేకపోతే మా అన్నయ్య వదిలిపెళ్ళిన ఈ పుస్తకాలు నేను తీసుకెళ్తాను అలాగేమ్మా థ్యాంక్స్ అండి వెళ్ళొస్తాను సారీ అండి ఇట్స్ ఓకే మాట్లాడేస్తున్నారా ఏమందిరా అమ్మాయి ఎందుకులేరా చెప్తే బాధపడతారు ఏమందిరా చెప్ప మరి
అమ్మాయి ఐ లవ్ యూ అందిరా. మా అన్నయ్య ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలుసా? మీ అన్నయ్యే నాకు సరిగ్గా తెలియదు. ఆయన ఫ్రెండ్స్ నాకెలా తెలుస్తారు? ఇదిగో ఇది మా అన్నయ్య ఫోటో. పొడుగ్గా ఎర్రగా ఉంటాడు. బొంబాయి యూనివర్సిటీలో బాక్సింగ్ ఛాంపియన్. ఎదురుగా మధురానగర్ స్టేడియం ఉంది, అక్కడ అడిగి చూడండి, ఎవరికైనా తెలుసుండొచ్చు. అయ్యో బాబోయ్ బతికారా బాబు, ముందుగానే తెలిసింది మాయవాళ్ళ అన్నయ్య బాక్సింగ్ ఛాంపియన్ అని. అతనికి మనం మాయని ట్రై చేస్తున్న విషయం తెలిసిందో పచ్చడి కింద కొట్టేస్తాడు. చావురుక, మాయ వాళ్ళ అన్నయ్య స్నేహితుల గురించి వెతుకుతోంది కాబట్టి మనమే వాళ్ళ అన్నయ్య స్నేహితులు అని చెప్తే నీకు దండవరా బాబు. ఇంతకు ముందు ఇచ్చిన ఐడియాలు చాలు, ముసలు ఇచ్చిన చాలదా? మిస్టర్ రాంబాబు, మనకి అదిరిపోయే గ్లామర్ ఉంది కాబట్టి ఆ గ్లామర్ తోనే మాయను అట్రాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? పేరు మాత్రం అదిరిందిరా, మిస్ మాయా. అవునరా, మిస్ మాయా. మిస్సెస్ మాయా రాంబాబు. ఏంట్రా పేరు ఎలా కుదురుతుందా అని చూశాను. చంద్రుడు పక్కన చుక్కలా చక్కగా ఉంది కదా. ఉంటుంది ఉంటుంది, మిస్సెస్ మాయా బుల్లబ్బాయి చిల్లు కేసిన టంకంలో ఇది కూడా బాగుంటుంది. మిస్సెస్ మాయా సత్యరాజు సుత్తితో కొట్టినట్టుంటుంది. ఎవరిని? నిన్నే. మాయా జార్జ్ రోమియో జూలియట్ లా ఉంది కదూ, ఏడ్చినట్టుంది. ఏయ్ అక్కడ చూడండి రా, ఎవడో మాయ టీవీఎస్ కి గాల్తీ చేస్తున్నాడు రా. బద్మాష్. బద్మాష్ కాదురా, మాయని మనల్ని కలపడానికి వచ్చిన భగవంతుని దూత. రండి. ఎలా లేచిపోయావు? కంగారుగా తీకు, తీరుబడిగా తీ. కానీ అడగటాను మీరే ఆపడానికి అడగడానికి ఉంటే చాలదురా, కానీ చూడడానికి ఉండాలిగా. చేసేదేదో మాయ వచ్చేటప్పుడు చేస్తే మార్కులు పడతాయి. బయటికి రానిరా. అయ్యో మాయ వచ్చేస్తుంది, మాయ వచ్చేస్తుందా? ఇస్తారా మధురానగర్ హీరోస్ రాదురా. అమరసల్ లాంటి అమ్మాయిల టైలకు గాలి తీస్తావరా? మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే అబల లబలబలాడిపోయా. అవునరా. ఈ టీవీఎస్ ఎవరిది? నాది. తేడా వచ్చింది లగితండ్రోయ్. బుల్లబ్బాయ్ నువ్వు ఏం చేస్తానన్నా మమ్మల్ని ఒప్పించే. నేను చేస్తాను కదరా, చూడండి. నువ్వేం చేస్తావో ముందే అనుకోవడం మంచిదిరా బాబు. నువ్వేం చేస్తానో భయంరా బాబు. ఓకే ఇలా రండి, ఇలా రండి. ఇప్పుడు నేను తిన్నగా మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ ముసలాన్ని గుద్దేస్తా. గుద్దేసి ఓసారి ఇచ్చుకుంటా, అప్పుడే ఆనవాలు పట్టినట్టుగా అరే మీరు శరత్ తాతగారు కదూ అంట. ముసలాడు పడిపోతాడు, మాయ పడిపోద్ది, మనం కలబడిపోతాం. ఎలా ఉంది? అవుందిరా. ప్రొసీడ్. All the best. Bye. Best of luck. Amma. Amma ni yeh unka. పీడకలంతా కళ్ళున్నాయి కనపడతలేదని యాదవని. మరండి అదండి, సారీ అండి. ఉద్దేశ సారీ అంటే సరిపోద్దా? 75 రూపాయల మందు నేలపాలు చేశావు, గుడ్ల గొప్పల మొహం నువ్వును. సారీ చెప్పాను కదండి. మళ్ళీ సారీ అని ఉంటే సాక్షిపీటే కన్ను. నేను ఒక్కడే, ఇంకా ముగ్గురు. అమ్మ బాబుయ్ తీసిస్తానండి. అలాడితే అలాడితే అలాడితే
ఇప్పుడేమైంది? మందు సీసా కింద పడి ఆ పెంకుల మీద నువ్వు పడి ముసలాడేమో ఆడదాని మీద పడి దాని మొగడేమో ముసలాడి మీద పడి మొత్తం రొమాన్స్ లో దెబ్బలు తగిలాయంటే మాయ నాకే దక్కుతుందని శుభ సూచికం. ఈసారి వెళ్ళి మాయనే గుద్దేస్తా. పెద్ద దెబ్బలేం తగలేదు, చాలా మైనర్. గురు దేవుడు, ఏమిటి ఇది? ఏమైంది ఏమైంది? నీ కట్టేవాడు తాతయ్యా దేవుడు నన్ను పక్క బొరలో పడగొట్టి దొరిలించి దొరిలించి కొట్టించాడమ్మా. తాతయ్య, వాళ్ళని చూస్తే పోల్చగలవా? పోల్తటమా? కనపడితే పోలికలు దొరకకుండా నరికి పోగులేటనో. వాళ్ళకి మీరు దొరికారంటే ఫినిష్. దొరకకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? మాయను మీరు మర్చిపోవాలి. నేను చూసుకుంటాను. ఒరేయ్, లింగు లింగమంటూ మన నలుగురు దీనికోసం కాచు కూర్చుంటే ఇది మరో లింగమూర్తి గారికి అవుడుగా లవ్ లెటర్ రాయడం లేదు కదా? నోర్మయ్యరా. అది కాదురా, ఒకవేళ ఉండుంటే. ఉండదు. ఉంటే ఉత్తరం తీసి చదివితే తెలిసిపోతుంది కదరా. లోపల ఉత్తరం ఎలా చదవడం? నెక్స్ట్ క్లియరెన్స్ 3 PM. అంతవరకు ఏం చేద్దాం రా? వెయిటింగ్ వెయిటింగ్. మీకేమైనా పని ఉంటే వెళ్ళి చూసుకోండి, నేను మాత్రం వెయిటింగ్. నేను వెయిటింగ్. నేను వెయిటింగ్. ఐ టు లాలాలో లవ్ ఇస్ లైఫ్. మావాడు నాగార్జున అర్జున్ కి పోస్ట్ చేశాడు సార్. అవును సార్. సార్ దేంట్లో ఉంది సార్? సార్ 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 ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్, మా ఫ్యాన్స్ అసోసియేషన్ పరుగు పోతుంది సార్. ఈ 10 ఉంచుకోండి సార్. ఊరిక 20 రూపీస్ సార్. టేక్ 50. 100. మహారాజశ్రీ నాన్నగారికి. నేను చెప్పాను కదా లవ్ లెటర్ కాదని. లింగమూర్తి అని చెప్పింది నువ్వే కదరా. చెప్పానా? అయితే చదువు. శరత్ అన్నయ్య వచ్చిన ఊరు నుండి ఈ ఉత్తరం రాస్తున్నాను. అన్నయ్య ఉన్న ఇంటికి వెళ్ళాను. అది ఆనంద్ అనే అతని ఇల్లు. అతను ఇప్పుడు బాంబేలోనే ఉంటున్నాడు. అతను పంపితేనే అన్నయ్య బాంబే నుండి పోయిన దీపావళికి ఈ ఊరు వచ్చాడు. ఆనంద్ తల్లి రాజ్యలక్ష్మి గారు అన్నయ్యను తన సొంత బిడ్డ ఆనంద్ కంటే చాలా ఆప్యాయంగా చూసుకునేవారట. ప్రస్తుతం ఆవిడ ఒక్కతే ఆ ఇంట్లో ఉంటుంది. ఆనంద్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. ఆనంద్ వచ్చి చాలా రోజులైందట. అన్నయ్య ఆనంద్ గదిలో ఉంచి వెళ్లిన తన సామాన్లు ఇంకా ఆ గదిలోనే ఉన్నాయి. నమస్కారం పిన్ని గారు. ఎవరు బాబు మీరు? మీ ఇంట్లో ఉండేవాడు శరత్. ఆయన స్నేహితులు పిన్ని గారు. అవును. నా పేరు రాంబాబు, వీడు సత్యరాజు. నా పేరు బుల్లబ్బాయి. ఐఎమ్ జార్జ్. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే. తనకి స్నేహితులు ఉన్నట్టు కూడా శరత్ నాతో చెప్పలేదు. అయ్యయ్యో, ఒట్టు పిన్ని గారు, మేము శరత్ స్నేహితులమే, క్లోజ్ ఫ్రెండ్స్. లేకపోతే మాకు శరత్ పేరు ఎలా తెలుస్తుంది? మా గురించి మీతో శరత్ చెప్పకపోయిండొచ్చు, కానీ మీ గురించి మాతో చాలా విషయాలు చెప్పాడు. పోయిన దీపావళికి శరత్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ మాతో చెప్పాడు. మీ ఆనంద్ పంపితేనేగా శరత్ ఇక్కడికి వచ్చాడు. ఆ విషయం మాతో చెప్పాడు. వచ్చిన క్షణం నుండి శరత్ని మీరు కన్నబిడ్డలా చూసుకునేవారు కదా. ఎప్పుడు ఆ విషయమే చెప్తూ ఉండేవాడు. అంతేకాదు, అతను వెళ్లిపోయాక కూడా అతను పెట్టి పుస్తకాలు బ్యాగ్ అవన్నీ మీరు జాగ్రత్తగా చూస్తున్నాను కూడా చెప్పాడు. పిన్ని గారు, మేము వచ్చింది ఏంటంటే మాకు శరత్ ఫోటో ఒకటి కావాలి. మా లైబ్రరీ మెంబర్ కదా శరత్, ఈ సంవత్సరం సావనిలో తన ఫోటో వేద్దామని. మా దగ్గర ఆ ఫోటో ఉందనుకోండి, కానీ అదంత పెద్ద బాగోలేదు. ఉండండి, చూస్తాను. అలాగే. ఇదిగో బాబు. అవును, మీరు ఎక్కడ ఉంటున్నారు? చాలా దగ్గరలోనే. ఇది నా విజిటింగ్ కార్డ్, ఎప్పుడు ఇక్కడే ఉంటాం.
మాయ బ్రదర్ మన గుడ్ ఫ్రెండ్ కాపాడు బావా. రే నీ పన్నాడు ఎక్కడరా, మాయ వస్తే మాట్లాడి పంపించాలి. వాడెందుకురా, ఒకదంగా ఒకటి మాట్లాడతాడు. నేమున్నానుగా, మాయ వస్తే నేను మాట్లాడి పంపిస్తాను. నో 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 నో, కుదరదు. కుదరదంటే ఎలారా, వచ్చిన మనిషితో మాట్లాడకపోతే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ పరిచయం అయిన తర్వాత అందరం మాట్లాడితే పోలా. సర్లే గిరి, ఇట్రా మనది మాయ నమ్మడానికి ఫోటో ఒకటి చాలదు, ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి. ఆ అమ్మాయి వస్తే ఏం చెప్పాలో చెప్పినంత గుర్తుందా? నీళ్ళు నవ్విలావు, నిన్ను నవ్విలేస్తాను. మీ లోపల దాకా విషయం ఎవ్వరికి చెప్పదు. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పడం మర్చిపోతే లోపలికి వచ్చి మమ్మల్ని అడిగి చెప్తానని చెప్పేసి. ఎవరు కావాలండి? ఇది రాంబాబు గారి ఇల్లేనా? హాయ్, నేను పడిపోయింది పడిపోయిందిరా. మా అన్నయ్య ఫోటో. ఆయన మీ అన్నయ్య గారండి? మా అయ్య గారికి చాలా కావాల్సినారండి. ఆయన నేను వెంటనే కలవాలి. ఎలా కలుస్తారండి? ఆయన గారు ఏడాది నుంచి కనబడకుండా పోయారండి. ఆ దంగతుడు మా అయ్యగారు రోజు ఈ ఫోటో దగ్గర కూకుంటారండి. బకెట్ల బకెట్ల కన్నీళ్ళు తుడవలకి చచ్చిపోతున్నానండి. ఇది ఎప్పుడు చెప్పారు వీడికి? నేను కలవాలన్నది మీ రాంబాబు గారిని. లేరు కదండి, బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళారండి. ఎక్కడికి? మధురానగర్ స్టేడియం లో అండి. సరే, నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను. మాయ కంటే ముందు మన స్టేడియంకి వెళ్ళాలి. పదండి. రాంబాబు, మన ఏదో పెద్ద బాక్సర్ లా కొట్టుకోకూడదురా. ఏదో మాయను మాయచేయడానికి ఉత్తుగా కొట్టుకుంటే చాలు. అదేం కుదరదు, చచ్చినా సరే చచ్చేలా కొట్టుకోవాల్సిందే. అప్పుడే మాయకి ఉన్న చెడో తేల్చుకుంటుంది. అవును, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నో సెంటిమెంట్స్, నో ఫ్రెండ్షిప్. రే, ఆ అమ్మాయి మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కొట్టుకోవాలా? ఏదైనా సులువైన మార్గం చూసుకోవచ్చుగా. బోల్డ్ అన్ని మార్గాలు ఉండొచ్చురా. వాళ్ళన్నీ బాక్సింగ్ ఛాంపియన్ విన్నాం కదా, మనం కూడా బాక్సింగ్ ఛాంపియన్ అయితేనే వాళ్ళన్నీ స్నేహితులను మాయ నమ్ముతుంది, మన మీద గౌరవం పెరుగుతుంది. నాకు బాక్సింగ్ రాదురా. అంత దమ్ములేనాడు మాలాగా ప్రేమించడం ఎందుకురా? మాయ వచ్చేసిందిరా. నేను మహమ్మద్ అలీ శిష్యునిరా. మైక్ టైసన్ 36 సార్లు కొట్టాను, నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాంబాబు గారు. రాంబాబు? ఓ, వాడు నా స్టూడెంట్, ఇప్పుడే సిగరెట్లు పంపించా. వాడు దేనికి? కెన్ ఐ హెల్ప్ యూ? శరత్ అనే విషయం ఆయనతో మాట్లాడాలి. శరత్? యు మీన్ బాంబే యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్ శరత్? అవును, నేను శరత్ సిస్టర్ని. ఓ, వాట్ ఈ సర్ప్రైజ్, శరత్ సిస్టరా మీరు? శరత్ నా ప్రాణ స్నేహితుడు. నిన్నెక్కడో చూసినట్టుండే. నన్న మీరా? ఏదో బాక్సింగ్ కాంపిటీషన్ లో చూసుంటారు. మీకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్టా? ఆహా, కుస్తీ అంటే ఇంట్రెస్ట్, కానీ నాతో తప్ప ఎవరితో పట్టదు. వాళ్ళు ముగ్గురేంటి పేడ ముద్దలో పడున్నారు, లేవరా? లేవలేరండి,
కళ్ళు తిరిగేలా చావగొట్టి పడేశాను. స్పృహలో లేరు. మై పంచ్ ఇస్ 100 pounds. అమ్మో, దున్నపోతులాంటి ముగ్గురిని దూలాల్లో పడేశావే, గట్టి పిండానివే. ఈ రోజు ముగ్గురే దొరికారు బామ్మగారు. ఇలాంటి వాళ్ళని రోజుకు 10 మందినైనా పడేయకపోతే జబ్బల్లో ఒకటే సలుపు. వీళ్ళంత బచ్చగాళ్ళు. పదండి, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. బాగే మార్కులన్నీ కొట్టే తీసుకెళ్ళిపోతున్నాడు రా. చూడు బాబు, మా శరత్కి ఈ ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? ఏ, మరేం లేదు బాబు. మొన్నొకడు ఈయన రోడ్డు మీద దొర్లించి దొర్లించి కొట్టించాడు. అంతేకాదు, ఎవరో ఇద్దరు ఈయన్ని రేపు చేయడానికి వచ్చారని కూడా చెప్పింది. చెప్పడం ఏంటండి? అందులో ఒకడు మన్నాడొచ్చాడు, నరకపోయాను. వీళ్ళంతా మా శరత్కు శత్రువులా? వీళ్లే ఎక్కడైనా మా శరత్ను కనపడకుండా దాచారా? అబ్బే, అలాంటిదేం కాదండి. మరైతే వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరో రవిడీలు జేబులు కొట్టే వాళ్ళై ఉంటారు. ఏరా, మే రౌడీలమా, జేబులు కొట్టే వాళ్ళమరా? అబ్బే, ఊరికే అన్నాను రా. ఏరా మిత్రద్రోహి, మమ్మల్ని వెదవలు చేసి నువ్వు ఒక్కడే మార్కులు కొట్టేస్తావరా? నిన్ను రే, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి రా. ఎవరినడిగి చెప్పావరా శరత్ రాజ్యలక్ష్మి గారికి దీపావళి బహుమతి ఇచ్చాడని? మనందరం ఆలోచించుకుని కదా కమిట్ అవ్వాలి. నువ్వు ఒక్కడికి కమిట్ అయిపోతే నువ్వు శరత్ ఫ్రెండ్ కాదని ఆ మాయతో చెప్పే. అలా అయితే కథ చెడిపోతుంది. వీడి ద్వారానే మన మాయతో లింక్ కలుపుకోవాలి. శరత్ ఇక్కడ రావడం గురించి, కనపడపోవడం గురించి మనం కథ కల్పించాలి. ఆ కథతో శరత్ కోసం మనం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ నిజమైన స్నేహితులని మాయనమ్మాలి. అంటే వీడి ద్వారానే మన మాయతో కలవాలి. రే, రేపు సాయంకాలం 4 గంటలకి దేవి విలాస్ దగ్గర మేము ముగ్గురం ఉంటాం. నువ్వు మాయను తీసుకుని అక్కడికి రావాలి. ఓకే? 4 గంటే 4 గంటలకే, ఒక్క క్షణం లేట్ అవ్వడానికి వీల్లేదు. ఇంకో విషయం, మాయను తీసుకుని నువ్వు అక్కడికి వచ్చే వరకు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. నేను మాట్లాడను, తన ఏదైనా అడిగితే చెప్పాలిగా. ఆహా, పిప్పి పన్ను నెప్పిగా ఉంది, మాట్లాడలేనని సైగ చేసి చెప్పు. చెప్తా చెప్తా, నాకు పిప్పని కాదు మీకు పిచ్చి పట్టేలా చేస్తా. ఏదో చెప్పాలన్నారు? ఏం లేదు, మీ అన్నయ్య విషయమే. మీ అన్నయ్య స్నేహితులు అని చెప్పి ఈ ఊర్లో కొందరు తిరుగుతున్నారు, ముఖ్యంగా ముగ్గురు. వాళ్ళ గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. చెప్పండి. ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రశాంతమైన చోటుకు వెళ్ళి మాట్లాడుకుందాం. దేవి విలాస్కి పోదామా? అక్కడ కావద్దు, కొంపలారిపోతాయి. అది రౌడీ విలాస్. రకరకాల చింపాంజీగాళ్ళు గంగిరెద్దుల డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలకి సైటు కొట్టడం కోసం అక్కడ ఉంటారు. ఏమిటి కలకలకు వచ్చిందా? భూచోళ్ల కలజోడు ఏమిటి? స్టైల్. ఆ రెండు టైల్ ఏమిటి? డబుల్ స్టైల్, జాయింట్ చైన్. సిగరెట్ ప్యాకెట్ తెరిచి పెట్టుకోవాలా? త్రిబుల్ పోయారా ఖాళీ అనుకుంటే మొత్తం విప్పే దరిద్రం వదిలిపోద్ది. నెక్స్ట్ టైం ఎరా, ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ఇంత భయంకరంగా డ్రెస్ చేసుకోవాలా? ఒరే, చూడగానే ఆడపిల్లలు ఫట్మని పడిపోవాలంటే ఇలాంటి సింపుల్ డ్రెస్ వేసుకోవాలి. దే లైక్ సింపుల్ డ్రెస్. ఏంటి ఇది, సింపుల్ డ్రెస్సా? కాదా, దీనికేమిట్రా లోటు? కాకి పెట్టేసింది. ఆ కాకి కరెక్ట్ గా కనిపెట్టిందిరా, నీ డ్రెస్ మరుగుదొడ్డిలో ఉందని. కాకి రట్ట అపశకనం అంటారా? వాడు ఆ మాయను తీసుకొస్తాడా తీసుకురాడా? రే, తీసుకొస్తాడరా, తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను. ముఖానికి అయ్యిందా? అయ్యింది. మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి, అన్ని తెలుసుకోవడానికేగా ఈ ఊరు వచ్చాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఏ క్షణానైనా రావు. త్వరగా దొరికానని నా చేత కాలు ఆగండి, మనకి దెబ్బిచ్చాడుగా, 4 తగలనివ్వండి. Oh, my God.
ఖర్చులు బాగా ఇచ్చారా? ఇప్పుడు నేను రాకపోతే పరిస్థితి ఏంట్రా? హలో, ఐఆమ్ హలో. రే జార్జీ, పట్టురా పట్టు. మిస్టర్ హలో మిస్, నా పేరు బుల్లబాయ్. మై నేమ్ ఇస్ బుల్లబాయ్. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. వెనక నుంచి వచ్చి కొడితే ఎలా అటాక్ ఇవ్వాలో నేర్పించాను కదరా నీకు. నేర్పించాను వీడికి. ఏంటి, నేను నీకు నేర్పించింది నువ్వు వాడికి నేర్పించేసావా? గురుద్రోహం రా, ఇలారా దెబ్బలేమైనా తగిలాయా? పెద్దగా నిన్నెవడు అడిగాడు రా, నీకు తగలకపోవడమే తప్పు. నేను అడిగింది మిమ్మల్ని. థ్యాంక్ గాడ్, సమయానికి నేను నా స్టూడెంట్స్ తో రాబట్టి సరిపోయింది. వీళ్ళంతా నా శిష్యులే, నేనే ఫుడ్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ స్త్రీలకు నేను ఇలా సాయపడుతూ ఉంటాను. ఓ ఇస్త్రీ కాదురా, స్త్రీ. తెలుసులే, కొంచెం గంధకంగా మాట్లాడాను. గంధకం కాదు, గ్రాంధికం. ఏ, తెలుగు రాకపోతే ఊరుకోరా. ఏ, మమ్మల్ని పరిచించి. రే, నీలాంటి చేతకాని వెదవకు ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడాలి. చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. నా అంటే మీ అన్నయ్య శరత్ కూడా ఫ్రెండ్సే. మతి చెడి పిచ్చివాడైపోయాడు. శరత్ ఆమెను చూడాలని, కలవాలని ఈ ఊరొచ్చి చాలా రోజులు ఇక్కడే ఉండిపోయాడు. ఆమె తనను మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుందని తెలిసాక తాగుడికి బానిసైపోయాడు, దాసుడైపోయాడు. మీరు చెప్పేదంతా నిజమేనా? ఎవరు అమ్మాయి? ఎవరు, ఏమిటి, ఎలా, ఎప్పుడు కలుసుకున్నారు, ఎక్కడ పరిచయం అయ్యారన్న వివరాలు మాత్రం మాకు నిజంగానే తెలియవు. వాడు చెప్పిన మాటల్ని బట్టి ఆమెని మా ఊహల్లో చూశాం తప్ప కళ్ళతో ఎప్పుడూ చూడలేదు. ఎవడడ్డుపడినా, ఈ లోకమంతా ఏకమైనా సరే, మే నలుగురు అండగా ఉండి శరత్కి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాం. ఆమెను ఎత్తుకొచ్చైనా సరే వాడికి అప్పచెప్పాలనుకున్నాం. ఏరా, అది వాడికి ఇష్టం లేదు. అందుకే అమ్మాయి గురించి ఎన్నిసార్లు అడిగినా మాకు చెప్పలేదు. అందుకనే మేము చెప్పలేకపోతున్నాం. వెళ్ళిపోతున్నప్పుడు మమ్మల్ని అందరినీ కౌగిలించుకొని ఏడ్చాడు.
చెమ్మగిలిన మా కళ్ళు తెచ్చి చూసేలోగా ఎటుపోయాడు మాకు కనిపించలేదు, ఇంతవరకు కనిపించలేదు. వద్దు, దొరికిపోతా. ఊరుకో ఊరుకో. పలికే నీ గీతము, వలపు సంగీతము.
Excuse me. మీ పేరు రాంబాబు కదూ? అవును. ఐఎమ్ హొనాయ్, జాన్ హొనాయ్. మీరెవరో నాకు తెలీదే. తెలుస్తుంది, నేను బాంబేలో మీ స్నేహితురాలు లేదు, మాయా. వాళ్ళింటి దగ్గరలోనే ఉంటాను. మీతో కొంచెం పనుంది, నాతో వస్తారా? నాకు అర్జెంట్ పని ఉంది. 10 మినిట్స్, జస్ట్ 10 మినిట్స్. నాకు కారుంది, మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ, కమ్ ఆన్. వీళ్ళని కూడా నేనే తీసుకొచ్చాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. క్యారీ ఆన్. రే, మా ఆయన కలవద్దని చెప్పడానికే మనల్ని ఇక్కడ తీసుకొచ్చినట్టున్నాడు. సచ్చిన ఒప్పుకోవద్దు. మనం నలుగురం ఒకే మాట మీద నిలబడ్డాం అనుకో, మనలో ఎవరికో ఒకరికి మాయ దక్కుతుంది. సారీ, మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం కోసం చిన్న అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నాకు మాయ తెలుసని చెప్పాను, కానీ మాయ నాకు తెలీదు, వాళ్ళ అన్నయ్య శరత్ మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు శరత్ గురించి కొన్ని వివరాలు చెప్పాలి. ఇదెవరో తెలుసా? శరత్. కరెక్ట్. ఇది చూసి చెప్పండి. శరత్ పక్కన ఆనంద్. గుడ్, మన ఆనంద్రా. ఇప్పుడు ఆనంద్ ఎక్కడున్నాడు? ఏంటండి, ఏదో దొంగలు అడిగినట్టు అడుగుతారేంటి? కోపడకండి, మీరు నాకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. జస్ట్ 10 మినిట్స్. ఆనంద్ ఎక్కడున్నాడు? బాంబేలో. ఎస్ ఎస్. ఇంకో ముఖ్యమైన విషయం, ఒకే ఒక్క విషయం. ఇప్పుడు ఆ పెట్టె ఎక్కడుంది? వివరాలా చెప్తాను. ఆనంద్ శరత్కిచ్చి వాళ్ళ తల్లికి పంపాడే బహుమతి, అదే దీపావళి బహుమతి. అది నువ్వేగా చెప్పావు దీపావళి బహుమతి అని? ఇప్పుడు ఎక్కడుంది? అది వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. లేదు, నాకు తెలుసు, శరత్ ఆవిడకి అది ఇవ్వలేదు. అయితే మమ్మల్ని చేయమంటా? అదే పెట్టి, ఎలాంటి పెట్టి? నా తండ్రి ప్రాణాలు బలి తీసుకున్న పెట్టారా? అది ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? నాకు కావాలి, ఇట్స్ మైన్. అయ్యో బాబోయ్, నేను ముందే చెప్పానా? నితున్ చెప్పి, నితున్ చెప్పి. ఇదిగో హనాయ్, మాకు శరత్ గురించి తెలీదు, ఆనంద్ గురించి తెలీదు, ఆ పెట్టి గురించి అంతకంటే తెలీదు. అవును పాపం. అబద్ధం. ఏమీ తెలియకపోతే మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసు? నేను ఇంతకాలం ఆ పెట్టె కోసమే వెతుకుతున్నాను. మీరెన్ని చెప్పినా ఆ పెట్టె గురించి మీకు తెలుసు. ఆ పెట్టి నా చేతికొస్తేనే మీరు ప్రాణాలతో బయటపడతారు, లేదా మీ శవాలు 4 దిక్కులా వేలాడదీస్తాను. ఒరే బుల్లబ్బాయ్, తేడాలు వచ్చాయి రో. అమ్మయ్య, ఇక్కడ ఎవరు చూడరుగా? తెలీదు, మాకేం తెలీదురా? వదరా,
నా వాళ్ళ తాలూకా మనిషి. కొంచెం దగ్గరికి పోని చూద్దాం. ఎక్కడ నీ బాడీ గార్డ్లు? వాళ్ల కోసం ఊరంతా ఎత్తుతున్నాం. వాళ్ళని మా అన్నకి పరిచయం చేయాలే, కాళ్ళు చేతులు ఎరగొట్టడానికి కదా. అది చెప్తే నా గొప్పతనం ఎందుకు? తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి పోతారు నేనే తెలుసుకుంటాను. బారుకు పద. ఏమ్మా, రాంబాబు గారు లేరా? పొద్దున బయటికి వెళ్ళారమ్మా, ఇంకా రాలేదు. వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడే ఉండమని చెప్పు, నేను మళ్ళీ వస్తాను. మా రాంబాబు గారు టైము బెస్ట్ టైము. ఈ కొనగడవడు మనవరు ఇప్పెట్టేట్రా. నేను ముందే చెప్పాను కదరా, మనం సరదాగా చెప్పిన కథలో క్యారెక్టర్లు బతికొచ్చినట్టున్నాయిరా. పరిగెత్తడానికి కూడా ఓపిక లేదురా. చెప్పకుండా పారిపోకండి రే. రే బుల్లబ్బాయ్, తేడాలు వస్తే లగెత్తాలి రే. మీ అన్నయ్య గురించి నీతో ఎవరో ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. సరక్క లాంటి ప్రియురాలు ఎవరు లేరు. లేదు, వివరాలు తెలిసిన కొద్దీ వాళ్ళు చెప్పిందే నిజమనిపిస్తుంది. లేదమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే శరత్ నాతో చెప్పుండేవాడుగా. దీన్ని బట్టి చూస్తే మా అన్నయ్య మీ దగ్గర కూడా చాలా విషయాలు దాచాడనిపిస్తుంది. మీ అబ్బాయి మీకు ఇమ్మని పంపిన బహుమతి మీకు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. మా అన్నయ్య లైబ్రరీ పుస్తకాల్లో ఒక అమ్మాయి ఫోటో దొరికింది, పేరు లలిత. ఆ అమ్మాయి ఫోటో వెనుక అడ్రస్ కూడా ఉంది. మా అన్నయ్యని మోసం చేసింది ఆ లలితే అయ్యుంటుంది. ఆవిడిప్పుడు ఇదివరకటి లలిత కాదు, సోషల్ వర్కర్ గా మారిన సంఘసేవిక లలిత. ఆగండి. ఏం కావాలి? మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడండి. నేను మాట్లాడాల్సింది ఈ ఆశ్రమంలో సంఘ సేవలో పేరు మోసిన సేవిక లలితతో కాదు, ప్రాణానికి ప్రాణంగా మా అన్నయ్య ప్రేమించిన ఆనాటి లలిత్తో నేను మాట్లాడాలి. ఏ చేసిన పాపం పోవడానిక ఈ వేషం? ఈ సేవలే కాదు, కోటి పుణ్యాలు చేసిన మా అన్నయ్యకి ద్రోహం చేసిన నీ పాపం పోదు. మా అన్నయ్య జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? శరత్ మా అందరికీ దూరం అయ్యేలా ఎందుకు చేశావు? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇంతకీ మీరెవరు? నేను శరత్ చెల్లెల్ని, పేరు మాయా. నీ దగ్గర ఈ కట్టుకథలు ఎవరు చెప్పారో తెలుసుకోవచ్చా? ఎవరు చెప్తే? అతన్ని ప్రేమించలేదు, అసలు శరత్ ఎవరో కూడా నాకు తెలీదు అంటావు అంతేగా? కాదు, శరత్ నాకు తెలుసు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి మేము రోజూ కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి వెళ్లిన రోజు కూడా అతను నాతో మాట్లాడే వెళ్ళాడు. అయితే ఒక ఆడది మగాడు కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన అది అక్రమ సంబంధమేనా? ఇంకో బంధం ఉండడానికి వీల్లేదా మిస్ మాయా? మీ అన్నయ్య గురించి చాలా తక్కువగా అర్థం చేసుకున్నా. ఒక ఆడదాని గురించి మనసు చెడి పారిపోయేటంత పిరికివాడు కాదు మీ అన్నయ్య. అసలు నీకు అబద్ధాలని ఎవరు చెప్పారు చెప్పు. మా అన్నయ్య స్నేహితులు. స్నేహితులా? ఆనంద్ తప్ప ఈ ఊళ్ళో మీ అన్నయ్యకు స్నేహితులు ఎవరు లేరే? ఎవరు లేరా? నీకు తెలియని విషయం ఇంకోటి, ఆనంద్ హత్య చేయబడ్డాడు. పాపం ఆనంద్ తల్లిగారు తన బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడని రాత్రి పగలు ఎదురు చూస్తోంది. ఆనంద్ చనిపోయాడన్న వార్త వాళ్ళమ్మగారికి చెప్పలేక శరత్ నా దగ్గరికి వచ్చాడు. ఆనందు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం, అంతేగాని శరత్ ఈ ఊరొచ్చింది నన్ను ప్రేమించడానికి కాదు మాయా. నువ్వన్నట్టు నేను ఈ సేవికగా మారింది పాపం తుడుచుకోవడానికి కాదు, ఆనంద్ జ్ఞాపకాలు మర్చిపోవడానికి. నేను కూడా ఈ విషయం ఆనంద్ వాళ్ళమ్మగారికి చెప్పలేకపోయాను. ఆనంద్ చావుకి కారణమైన వాడే, మీ అన్నయ్య కనిపించకపోవడానికి కూడా కారణం. ఎవడు వాడు? వాడే జాన్ హోనాయ్. Ah!
ఆ హొనాయి తండ్రితో కలిసి ఆనంద్ తండ్రి గారు హాంకాంగ్ లో వ్యాపారం చేసేవారు. చివరికి హాంకాంగ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు భాగాలు పంచుకునే సమయంలో హొనాయి తండ్రి ఆనంద్ తండ్రిని హత్య చేసి బాంబే వచ్చేశాడు. అప్పటినుంచే కక్షలు మొదలయ్యాయి. ఆనంద్ తల్లిగారు కట్టుబట్టలతో బిడ్డనెత్తుకుని బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చేశారు. అప్పటికి ఆనంద్ వయసు 10 ఏళ్ళు. వయసుతో పాటు అతనిలో పగ 10 పెరగసాగింది. తన తండ్రిని చంపిన హొనాయి తండ్రి పీటర్ని చంపి తీరాలన్న నిర్ణయంతో చివరికి బాంబే బయలుదేరాడు. అక్కడే 4 ఏళ్లపాటుండి తన పగ సాధించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఆ రోజు హొనాయి తన తండ్రికి 1 లక్ష విలువ చేసే ఆస్తినివ్వడానికి బయలుదేరాడు. డబ్బుతో మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. దీంతో అమ్మకు కనకాభిషేకం చేయాలి.
మా నాన్న అనుకున్నట్టు మా అమ్మని మహారాణిలా చూడాలి. మా జీవితాలకు అంటుకున్న నిప్పును పూర్తిగా అర్పేయాలి. ఆ హోనాయి గారు ప్రాణాలతో ఉండకూడదు. ఉంటే నన్ను నా తల్లిని ప్రశాంతంగా బ్రతకనివ్వడం. ఒరే, ఇది నా ప్రాణంరా. నేను తిరిగి వచ్చే వరకు దీన్ని కాపాడే బాధ్యత నీదిరా. ఈ దీపావళికి ఇంటికి వస్తానని అమ్మకు మాటిచ్చాను. ఆ రోజు అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ లక్షల ఆస్తితో ఇంటికి వెళ్ళాలి. వెళ్తాను. జాగ్రత్త. అప్పటి నుంచి ఆనంద్ కోసం చాలా రోజులు ఎదురు చూశాను, కానీ వాడు తిరిగి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తెలిసింది ఆనంద్ శవమై సముద్ర కొడ్డున పడున్నాడని. ఈ దీపావళికి ఇంటికి వస్తానని అమ్మకు మాటిచ్చాను. ఆ రోజు అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ లక్షల ఆస్తితో ఇంటికి వెళ్ళాలి. వెళ్తాను. ఎవరు? దూరం నుంచి చూసి మా అబ్బాయి ఆనంద్ అనుకున్నాను బాబు. ఎవరు బాబు నువ్వు? నేను ఆనంద్ దగ్గర నుంచి వస్తున్నానమ్మా. మరి వాడు? వాడు వాడికి కొంచెం పనుండి వాడే నన్ను మీ దగ్గరికి పంపించాడు. పంపించాడా? అంటే ఈ దీపావళి కూడా వాడు రాలేదన్నమాట. బిడ్డను చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో. లోపలికి రా బాబు. ఈ పరిస్థితుల్లో ఆమెను వదిలేసి వెళ్ళటం అంత మంచిది కాదు. ఆ హోనాయి మనుషులు ఆవిడ చుట్టూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ పెట్టి రాజ్యలక్ష్మి గారికి అప్పగించడం మంచిది కాదు. అందుకే దీని విషయం ఆమెకు చెప్పలేదు. ఇది ప్రస్తుతం నీ దగ్గరుంచు. ఆ హోనాయి చచ్చాడన్న వార్త నీకు తెలిసిన రోజు ఇది ఆమెకు అప్పగించు. లేకపోతే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు ఆ హోనాయి అంతు తేల్చుకోవడానికి వెళ్తున్నాను. తేల్చుకుంటాను. వాడో నేను. ఏమిటి బాబు, ఉన్నట్టుండి బయలుదేరుతున్నావు? కొంచెం ముఖ్యమైన పని మీద పెడుతున్నానమ్మా. మళ్ళీ వచ్చేస్తాడా బాబు? సరే, నువ్వు వెళ్ళేది మా ఆనంద్ దగ్గరికేగా. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు వాడిని తప్పకుండా తీసుకురా బాబు. చూసి చాలా రోజులైంది. అలాగేనమ్మా. నేను నీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆనంద్ స్నేహితుణ్ణి, శరత్ని. ఏ పెట్టె కోసమైతే వెతుకుతున్నావో ఇదిగో నీకివ్వడానికి తీసుకొచ్చాను. ఆ
దీనికోసమేగా ఆనంద్ తల్లిగారు చుట్టూ మనుషులు పెట్టి చంపాలని చూస్తున్నాం? ఇంకెవరిని చంపక్కర్లే, ఇదిగో తీసుకో. పగ తీర్చుకోవడానికి ఆనంద్ పోయాడు, స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నీ అన్న బలైపోయాడు. ఒకరినొకరం ఓదార్చుకోవడం తప్ప మనం ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. మాయా, నువ్వెంత త్వరగా ఈ ఊరదులు వెళ్ళిపోతే అంత మంచిది. నీతో శరత్ స్నేహితులని అబద్ధం చెప్తున్నారే, వాళ్ల గురించే నా భయం. వాళ్ళు డెఫినెట్ గా హొనాయి మనుషులే అయి ఉంటారు, ఇకపై వాళ్ళని కలవద్దు. ఆ పెట్టి కోసం వాళ్ళు నిన్ను ఏమైనా చేయగలరు. పెట్టి దగ్గర నాకు తెలుసు, నాకు తెలుసు. ఆ పెట్టి దగ్గర నాకు తెలుసు. వదిలే, మాకు తెలుసు అని చెప్పా కదా, బయటికి దీ, తప్పే కదా రే, ప్లీజ్. ముందా పెట్టి ఎక్కడుందో చెప్పండి. అది వాడికే తెలుసు, నేను చెప్తేనే వాడిస్తాడు. వాడి మదర్ తీసుకురా, చెప్పి పెట్టిపిస్తా. నన్ను వదలండిరా, నన్ను చంపేస్తారా? రే మా వాళ్ళంతా ఎక్కడరా, రే చెప్పండి రా. రాంబాబు, ఈ హొనాయి గాడు నా పొందరు కొట్టేశాడురా. ఏడు పాపరా, మనల్ని కాపాడడానికి ఎవరూ రారా, మనల్ని మనమే కాపాడుకోవాలి. అది ఇచ్చేతో ఎక్కడుందో చెప్పు. ఏంటది? అదేరా, వాళ్ళది వాళ్ళకి ఇస్తేనే మనం బతుకుతాం. అలాగే ఇచ్చేద్దాం. ఏంటది? నీకు ఇచ్చారు కదరా ఆ పెట్టి. నా చేతిగా ఎప్పుడు? ఎవరిదో పెట్టి కాపాడడం కోసం మన ప్రాణాలు నష్టపోవడం బుద్ధి లేని పని. ఇచ్చే. ఏంటో నువ్వు మాట్లాడేది? వాడు వేలాడు కట్టేసరికి నీ బ్రెయిన్ తలకిందులైపోయిందా? ఒరే సత్యరాజు, వీడు మాట్లాడేది నీకేమన్నా అర్థం అవుతుందా? కన్ను కొడతావేంట్రా, రెండు కళ్ళు కొడతావేంట్రా, ఏంట్రా? ఒరే బుల్లబాయ్, వాడు ఎంత వచ్చినా పెట్టి గురించి చెప్పకరా, ఏం చేస్తాడు చూద్దాం. నోర్మోయ్, నేను చెప్పిస్తుంటే నువ్వేంట్రా? బుల్లబాయ్ నువ్వు చెప్పరా. రే నేను చెప్పొద్దన్నాను, చెప్పకు. ఏం చెప్పాలో ఏం చెప్పద్దో ఏంటో నాయన ఇదంతా. అది నీకు చెప్పింది జోక్యం చేసుకోవద్దని.
నన్ను మధ్యలో పెట్టి చెడుగులు ఆడేస్తారేంటి? పెట్టేంటి యాక్టింగ్? అయితే సరే, నేను ఎదిగి చెప్పాను కానీ తలుపు కొడుతున్నారు. ఏమనేమో చేద్దాం. నాన్న పులి కథలా అయిపోయిందిరా మన పని. సరదాగా మాయ కోసం ఒక్క అబద్ధం ఆడితే మొత్తం అయోమయం అయిపోయిందిరా. నేను ముందే చెప్పానుగా, అది కాదురా, మాయ వెనకాల ఏదో పెద్ద మాయ ఉందిరా. ఒకరోజు పట్ట పగలు తలుపు కొట్టింది, అడుగో ఆ చింపిరికట్ట వాడే. ఇన్స్పెక్టర్ గారు, ఒక రోజు నన్ను రోడ్డు మీద కొట్టించి చంపితపోయినాడు ఆడే, అడగడుగుడుకో ఆ మిడిగుడ్డోడే. మా మీద ఇంత కక్ష కట్టారంటే మా శరత్ను కూడా వీళ్ళే చంపేస్తుంటారు. నాకు అదే అనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నాను, ఈ మధురా నగరంలో ఒక ముఠా ముఠాయే ఉందని. జరిగింది చాలు, మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను బాబు. నేనెవరో నీకు తెలియదు కదా? చెప్తే తెలుస్తుంది. హనాయ్, జాన్ హనాయ్. మేము మీతో అబద్ధం చెప్పాం, మేము శరత్ స్నేహితులం కాం. మేము అసలు శరత్ను చూడలేదు. మాయని పరిచయం చేసుకోవడానికి మేము మీకు చెప్పిన కట్టుకథలే ఇవన్నీ. ఆ కథలే ఇప్పుడు మా మెడకి ఉచ్చులై బిగుస్తున్నాయండి. మమ్మల్నే కాదు, మాయని కూడా ఆపదలో పెట్టాయి. ఇప్పుడు అమ్మాయిని కాపాడడం మీ చేతిలో ఉంది. మాయకేమైంది? మాయని, వాళ్ళ తాతగారిని, నానమ్మని వాడు ఎత్తుకుపోయాడండి. ఎవడు వాడే? జాన్ హోనాయ్. మీ ఆనంద్ హోనాయ్ తండ్రిని హత్య చేసి శరత్ ద్వారా మీకు పెట్టి పంపించాడట. అది మీకు కూడా తెలియకుండా శరత్ ఎక్కడో దాచాడని హోనాయ్ అంటున్నాడు. ఆ పెట్టి ఎక్కడుందో కొంచెం చెప్పండి. అవును, మా ఆనంద్ ఎవరిని హత్య చేశాడు? మాకు తెలీదు, అలా అని హోనాయ్ అన్నాడు. ఎవడైతే నాకే, నాకేం చెప్పొద్దు. మీరు ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు గండి, నాకేం చెప్పొద్దు అన్నానా? మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి.
హునాయ్ తండ్రిని చంపి ఆనంద్ శరత్ ద్వారా లక్షల విలువ చేసే ఆస్తి ఈ ఊరు పంపాడని అందరూ చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే శరత్ అది నీకే ఇచ్చి ఉండాలి. అది ఇప్పుడు నాకు కావాలి, నా కోసం కాదు. దానికి శరత్ చెల్లెలు ప్రాణానికి ముడిపెట్టాడు ఆ హునాయ్. దీన్ని నువ్వు ఇంతవరకు నాకెందుకు ఇవ్వలేదో నాకు తెలుసు. నా బిడ్డ ఆనంద్ చనిపోయాడనే విషయం నాకు తెలుస్తుందనేగా. పచ్చగా ఉండాల్సిన ఈ వయసులో నువ్వు ఇలా మోడగా మారినప్పుడే అనుకున్నాను వాడికి లేడని. వద్దు, వాడు చనిపోయాడని చెప్పొద్దు. నా దృష్టిలో వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వాడు వచ్చి నన్ను తీసుకువెళ్లే రోజు కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. మా ఎక్కడ్రా, మా ఎక్కడ్రా? వాళ్ళని ముందుకు రావద్దని చెప్పు. వచ్చారో వీడి చస్తాడు చెప్పు. నా పొన్నిరకు కొడతావరా? ఎక్కడ్రా మాయా చెప్పు. మీకు ఇప్పుడు ఎవరు కావాలి? మాయా నేనా? ఏమిటా పోజు? మా ఎక్కడ చెప్పు చెప్పు. ఓకే ఓకే. రే బుల్లబాయ్, వాడి చేతిలో కత్తి తీసుకోరా. హేయ్ ఆ కత్తి విడిపించారు.
పదండ్రా పోలీస్ స్టేషన్. రే బుల్లబాయ్, ఆ హొనాయ్ సంగతి తేల్చాలి, పదండ్రా. దీనికోసమే నా కొడుకు నీ అన్నయ్య కూడా బలైపోయారు, ఆ అమ్మాయికులు దోషులయ్యారు. దీనివల్ల నీకే ఎక్కువ అన్యాయం జరిగింది. ఇది నీకు చెందటమే న్యాయం. ఇది తెచ్చింది నా కోసం అయినా, దీనివల్ల మీ అందరికీ అన్యాయం జరిగింది. మీ అన్నయ్యలో నా బిడ్డను చూసుకున్నాను, ఇప్పుడు నీలో మీ అన్నయ్యను చూస్తూ ఇది నీకు ఇస్తున్నాను. ఇది నీకే చెందుతుందమ్మా. హలో, అది నాకు చెందడమే న్యాయం. అయినా నా ఆస్తి కోసం మీ గొడవ ఏంటి? నాది నాకు ఇస్తే మిగిలిన మీరైనా ప్రాణాలతో బతకచ్చు కదా. ఇదిగోమ్మా, నువ్వు వెతుకుతున్నది దీనికోసమేగా, నేనే తీశాను. చూడమ్మా, చిన్నప్పుడు నన్ను ఆనందని కూర్చోపెట్టి అన్నం పెడుతూ కథలు చెప్పేటప్పుడు వాడు నా చేతిలో ఏదైనా లాక్కుంటే మందలించి వాడి దగ్గర నుంచి తీసి నాకు ఇచ్చేదానివి. అలాగే వాడు నా దగ్గర నుంచి తెచ్చిన ఆ పెట్టిని నాకు ఇచ్చేయమ్మా. నా ప్రాణం ఉన్నంత వరకు ఇది నీకు దక్కదరా. అయితే తీసేస్తే పోలా.
ఈ పెట్టి వదిలేశారు. ఇది నేను తీసుకెళ్ళడం లేదు. మా అన్నయ్య గురించి తెలుసుకోవాలని ఈ ఊరు వచ్చాను. తెలుసుకున్నాను. ఈ బాక్స్ ఆనంద్ అమ్మగారు నాకు ఇచ్చారు. ఇది నా జ్ఞాపకంగా మీ దగ్గర ఉంచండి. నన్ను మర్చిపోకండి. మాయా, రామ, మిమ్మల్ని చూడ్డానికి నేను మళ్ళీ వస్తానుగా. అది మీ దగ్గరే ఉంచుకోండి, నాకు అక్కర్లేదు. అది మీ దగ్గరే ఉంచుకోండి. రే బుల్లబ్బాయ్, తేడాలు వచ్చాయి లగితండ్రి. జల్సా హుషారు శీతో షికారు కోరేది కుర్రకారు. మాటే ఖరారు మాదంట జోరు మా తాటిరారు. ఎవరు కలిసే లేడీ జోడి తెలిసే వాడి వేడి వేసై హాటు సైటు నైటు బీటు స్వీటు రూటు వదలకోయ్ అలగల కులుకుల చిలకల కొలికిని. జల్సా హుషారు శీతో షికారు కోరేది కుర్రకారు.